ఈరోజు ఈ వేదిక చాలా గొప్పగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు ఒక రకమైనటువంటి ఒక స్తబ్దత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితుల్లో పత్రికలు వస్తాయి ఎవరికి ఇష్టమైనటువంటి పత్రిక వాళ్ళు వేయించుకుంటూ ఉంటారు అదే విధంగా దాన్ని చదువుతుంటారు అందులో వార్తలు నిజమేమో అనుకుంటూనే ఉంటారు అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది కూడా కొన్ని వాస్తవాలు వాళ్ళు కూడా బయటికి తీస్తూ ఉన్నారు ఎన్ని తీసినా కూడా సోషల్ మీడియా కూడా అతిగా అయిపోయింది మళ్ళీ ఆ వర్గం వాళ్ళు వాళ్ళని పొగుడుకుంటూ ఈ వర్గం వాళ్ళు వీళ్ళని పొగుడుకుంటూ అంటూ సోషల్ మీడియా కూడా మళ్ళీ రెండుగా చీలిపోవటం జరిగింది అందువల్ల ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి ఒక అంశం మీద నిజమైనటువంటి పత్రికలు అటువంటి బాధ్యతను నిర్వర్తించట్లేదు కనుక దాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల్లో ముఖ్యంగా మేధావులైనటువంటి అంతకంటే ముఖ్యంగా మరి పాత్రికేయులైనటువంటి వీళ్ళందరి మీద బాధ్యత ఉంది కృష్ణరాజు గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు చాలా మంచివారు ఆయన ఒక సామాజిక బాధ్యతను తీసుకుని అందులో ప్రధాన రంగమైనటువంటి పత్రికా రంగాన్ని మరి ప్రధాన మరి దాన్ని ఎడిటర్స్ అసోసియేషన్ అనేటువంటి పేరుతో ఆయన 12 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆయన బాధ్యతని ఆయన చాలా చక్కగా ఎందుకంటే ఈ సమాజంలో మనం పుట్టాం కనుక మన బాధ్యత ఏంటి అని తెలుసుకొని ప్రవర్తించేవారు కొద్దిమందే ఉంటారు అటువంటి సామాజిక స్పృహ సామాజిక బాధ్యతను తీసుకున్నటువంటి వ్యక్తిగా వారిని మేము ఎప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉంటాము చాలా బాగా వారి విశ్లేషణ కూడా అద్భుతంగా ఉంటుంది చాలా సూటిగాను అదేవిధంగా నిజాల్ని వెలికి తీయాలనే ఒక తపన వారిలో కనిపిస్తుంది వారి ఆధ్వర్యంలో వారు ఏర్పాటు చేసినటువంటి 12 సంవత్సరాల ఈ ఎడిటర్స్ అసోసియేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా పిలవటం ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద పెద్దలు అబ్బాయి శ్రీనివాసరెడ్డి ఆయనకి ఈరోజు అవార్డు ఇచ్చారు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరొక గొప్ప విశ్లేషకులు సుందరరామ శర్మ గారు ఆయన నేనైతే అసలు అక్కడ ఎదురుగానే కూర్చుంటాను టీవీకి ఎదురుగా ఆయన ప్రారంభిస్తే ఎందుకంటే అంత గొప్ప విశ్లేషణ ఆయన చేస్తారు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు కామా ఉండదు అంత అసలు ఒక ధారగా ఆయన నోటి వెంట ఒక ప్రవాహంలాగా విశ్లేషణ సాగుతూనే ఉండి ఎక్కడా తడుముకోరు ఎన్ని విషయాలు అంటే ఆయన లాయర్ అవ్వటం కూడా అందువల్లనేమో అనేక లీగల్ పాయింట్స్ అన్నీ కూడా ప్రజలకు ఆయన ద్వారా తెలుస్తూ ఉంటాయి వారు తర్వాత ఇక మా సలీం మాలిక్ ఏడు అబ్బాయి ఇటున్నావా సరే అతను కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్త అనుకోవాలి ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఇలాంటి మంచి ఏది ఎక్కడ మంచి ఉంటే అక్కడ వెతుక్కుంటూ పోతూ ఉంటాడు ఆయన ఆర్థికంగా ఎంత సంపాదించాడో నాకు తెలియదు కానీ ఎప్పుడు ఏదో ఒకటి భుజాన్ని వేసుకొని మోస్తూనే ఉంటాడు అటువంటి జీరో క్యాష్ అందువల్లే మీరు చేయగలుగుతుంటారు జీరో క్యాష్ అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీలో కూడా వారు మెంబరుగా కమిటీలో మెంబరుగా ఉన్నారు చాలా గొప్పవారు గుంటూరు జిల్లాలో వారు కూడా ఈ వేదిక మీద ఉండటం ఎంతో సంతోషం ఇంకా అశోక్ కుమార్ గారు మీరు పాత్రికేయ అడ్వకేటు అశోక్ కుమార్ గారు ఇలా ఈరోజు ఈ సభలో తర్వాత మీరు తర్వాత స్టూడెంట్స్ వచ్చారు చక్కగా వింటారా ఇష్టం ఉందా జర్నలిజం మీద మీకు జర్నలిజం ఇంట్రెస్ట్ ఉందా ఏమేమి పత్రికలు చదువుతారు ఏం చదవరు ఫోన్ చదువుతారు కదా ఫోన్లో చదువుతుంటారు అయినా అంత టైం ఎక్కడ ఉంటుంది మీ సబ్జెక్టే మీకు చాలా కష్టం కదా కాకపోతే మీరంతా రానున్న తరం అమ్మ మీరు ఒక మంచి సమాజంలో పెరగాలని మేము ఎంతో కోరుకుంటాము అలా ఎడ్యుకేషన్ కానీ లేకపోతే బయట ఉండేటువంటి విషయాలు కానీ రాజకీయాలు కానీ ఏవైనా సరే ఒక వాస్తవిక ధోరణిలో ఒక నిజాన్ని తెలుసుకునేటువంటి విధానంలో ఈరోజు పత్రికా రంగం లేదు గనక మీ తరాన్ని గురించే మేము ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నాము ఎందుకంటే మీరు ఈ అబద్ధాలని నిజాలను నమ్ముకొని అట్లాగే మీరు పెరిగి అలాగే రేపు మీ పిల్లలకు కూడా అట్లాంటి ఈ విషయాలు మీరు బోధన చేస్తే అసలు ఈ సమాజం ఇంకా ముందు ముందు తరాలు కూడా ఏ విధంగా ఉంటుందనే బాధ కలుగుతూ ఉంటుంది ఒక విషవృక్షం క్రింద ఉన్నటువంటివి ఆ క్రింద ఉండే చెట్లన్నీ కూడా విషంలాగానే మారిపోతుంటాయి అలాగే ఒక అబద్ధాలని నిజాలుగా నమ్మేటువంటి సమాజం ఏర్పడినప్పుడు భవిష్యత్ తరాలకు కూడా అది చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది కనుక నిజాన్ని నిజంగా అబద్ధాలను అబద్ధంగా స్వీకరించగలిగిన ఒక వాతావరణాన్ని
మేధావంతులు దాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పత్రికలు మీరు చాలా చిన్న పిల్లలు. ఒకనాడు అంటే మనకి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో తొలి తెలుగు పత్రిక ఏదంటే ఆంధ్ర పత్రిక. కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు ఒక సదుద్దేశంతో 1908లో అంటే అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు కనుక తెలుగు వాళ్ళందరూ కూడా ప్రభావితం కావాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, అందరికీ కూడా ఈ స్వాతంత్ర సమరం ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు పోవాలి, ఇంటింటికి చేరాలనే మంచి ఉద్దేశంతో ఆయన విజయవాడ లేకపోతే బందర్లో అనుకుంటానండి మొట్టమొదట స్టార్ట్ చేశారు తెలుగు ఆంధ్ర పత్రిక. అందులో ఒక పద్యం నాకు, ఎందుకంటే ఒక పత్రిక విలువ అనేది దాని విధానం అనేది ఆయన ఒక్క పద్యంలో ఈ పత్రిక ఉద్దేశం ఇది అని చెప్పి ఆ పత్రిక మొట్టమొదటి పేజీ పైన ఎడిటోరియల్ పేజీ పైనే ఆ పద్యం ఉంటుంది. అదేంటంటే, ఒరులేయవి యొనరించిన నరవర తన మనమునకు అప్రియమగు, తానురుల కవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఎంత చక్కటి పద్యం, మీకు ఆ భావం తెలియదు అనుకోండి. ఎందుకంటే ఆ పద్యం ఏం చెప్తుంది, అది భారతంలో పద్యం అమ్మ, అది ఒరులేయవి ఎనరించిన ఇతరులు నీకు ఒక మాట మాట్లాడితే నీకు ఎంత కష్టం కలుగుతుందో బాధ కలుగుతుందో నీ మనసుకి, లేదా వాళ్ళ చర్యల ద్వారా వాళ్ళ పనుల ద్వారా నువ్వు ఎంత బాధపడతావో అవి నువ్వు ఇతరులకుండా ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మాలకు మించినటువంటి గొప్ప ధర్మం. ఇంతకంటే ఇంకేం నేర్చుకోవాలి మనం నీతి? ఇంతకంటే సమాజ హితం ఏముంది? ఇతరుల వల్ల ఏదిని నువ్వు బాధగా భావిస్తున్నావో అది ఇతరులకు నువ్వు చేయకుండా ఉంటే అదే గొప్ప ధర్మం, ఆ ధర్మమే నిన్ను కాపాడుతూ ఉంటుంది అనేటువంటి ఆ పద్యంలో ఉండే నీతి సారాంశాన్ని ఆ పత్రిక ఇముడ్చుకొని అదే వార్తలను చక్కగా ప్రజల్లోకి అందించి నిజంగా పత్రిక ఉండేటువంటి ఒక విలువను చాటి చెప్పినటువంటి ఆంధ్ర పత్రిక. తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారు అండి ఆంధ్ర జ్యోతి ప్రారంభించింది. మొదట్లో ఇక్కడ గోడ మీద రాశారట, విజయవాడ గోడ పత్రిక అంటారు దాన్ని, అది ఎప్పుడో సంవత్సరం గుర్తులేదు. ఆ గోడ పత్రికని రోజు పొద్దున్నే ఆ గోడ మీద ఆయన సుబ్రహ్మణ్యం గారు పేరు అంతవరకు గుర్తుంది, ఆ గోడ మీద పత్రిక ఇది రాసేవారు వార్తలు, ఈరోజు వార్త ఇది, ఈరోజు వార్త ఇది అని ఆ విధంగా గోడ పత్రిక అని దానికి పేరు వచ్చింది. అట్లా పత్రికారంగం అనేది విస్తృతమైంది. ప్రపంచంలో వచ్చినటువంటి అన్ని మార్పుల్లో, పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచ వ్యవస్థలో వచ్చినటువంటి అన్ని మార్పుల్లో, పాశ్చాత్య విధానం కూడా, అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు కనుక ఇక్కడ కూడా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్టే పత్రికా రంగంలో కూడా మార్పులు వచ్చాయి, సాహిత్య రంగంలో మార్పులు వచ్చినాయి. ఆధునిక భావాలు జోడించుకొని అన్ని వ్యవస్థలు, సాహిత్య రంగం కానివ్వండి, మరొకటి కానివ్వండి, విద్యా విధానం కానివ్వండి, అదేవిధంగా పత్రికా వ్యవస్థ కానివ్వండి, ఇన్ని మార్పులకు లోనయ్యి ఈ పత్రికా వ్యవస్థ అనేది ఎంతగా వేళ్ళూనుకుపోయిందంటే తెల్లవారు లేచి ఇంటి ముందు పత్రిక లేకపోతే తోచనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాఫీ టీ తాగే వాళ్ళకి అవి ఎంత అలవాటు, పత్రిక చదవటం కూడా అంతే అలవాటుగా మార్చుకున్నారన్నమాట. అంటే పత్రిక వల్ల ప్రపంచం తెలుస్తుంది, ఇది వాస్తవమైనటువంటిది. అలాగే భారతదేశంలో కూడా 1877 అనుకుంటాను మొట్టమొదటి భారతీయ పత్రిక బెంగాల్ గెజిట్. బెంగాల్ గెజిట్ అని అప్పుడు ఇన్ని వీళ్ళే పరిపాలించారు కనుక, మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కనుక వాళ్ళ హయాంలో ఈ బెంగాల్ గెజిట్ అనేటువంటి పత్రిక కూడా రావటం జరిగింది. మొట్టమొదట సంవత్సరం అదేననుకుంటాను. అయితే ఈ పత్రికలు ఎంతవరకు ఈ సమాజానికి ఉపయోగపడుతున్నాయి, మీకు కూడా అమ్మ మీకు సంబంధించినటువంటి అంశాలు, విద్యావిషయకమైనటువంటి అనేక విషయాలు, సాహితీవేత్తలు పత్రిక అంటే కేవలం దినపత్రికే కాదు, వారపత్రికలు ఉన్నాయి, మాసపత్రికలు ఉన్నాయి, అనేక రకాల పత్రికలు ఉన్నాయి. ఏ పత్రికల్లోనైనా అలాగే సాహిత్యపరమైన పత్రికలు ఉన్నాయి, అంటే కేవలం సాహిత్యం చదువుకోవటం. భారతి అనేటువంటి ఒక పత్రిక ఒకనాడు సాహిత్యానికి అది చాలా గొప్ప పునాది వేసింది. అందులో ఈ కవులు పోట్లాడుకునేవాళ్ళు, అంటే చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి, తిరుపతి వెంకట కవులు కానివ్వండి, కొప్పరపు కవులు కానివ్వండి, వీళ్ళ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కూడా ఆ పత్రిక ద్వారా పోట్లాడుకునేవాళ్ళు, అంటే పద్యంతోనే పోట్లాడుకునేవాళ్ళు వాళ్ళు. అంటే ఒకనాడు అంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. పద్యంతో పోట్లాడుకున్నా కూడా సాహిత్యమే కదా, వీళ్ళు ఒక మంచి పద్యం రాస్తే వాళ్ళు ఒక మంచి పద్యం పోటాపోటీగా రాస్తుండేవాళ్ళు. అలాంటి అద్భుత సాహిత్యానికి పత్రికలు నిలయంగా ఉండే, అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ పత్రికల ప్రాధాన్యత అంతా ఇంత కాదు.
ఈ పత్రికల ద్వారా తర్వాత కరపత్రికలుగా కూడా మార్చుకొని వాటిని జాగ్రత్త రహస్యంగా పంపిణీ చేసుకుంటూ వార్తలను అందించుకుంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు మన భారతీయ నాయకులంతా కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఇలాంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి పత్రికలు ఈ రోజు ఎంత దుర్మార్గంగా మారిపోయిని అంటే అది చిందాగనిందా కృష్ణరాజు గారు కూడా చెప్పారు దానికి మేము కూడా ఉదాహరణే ఎన్టీఆర్ గారు 268 సీట్లతో గెలిచారు 94 ఎలక్షన్స్ లో 258 222 తెలుగుదేశం పార్టీకి 36 సీట్లు మిత్రపక్షాలైన కమ్యూనిస్టులకి అంటే 258 సీట్లతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 8 నెలలు తిరగకుండానే ప్రభుత్వాన్ని కూలదోశారు అది కూడా లక్ష్మీపార్వతిని కారణంగా చూపిస్తూ ఆయన భార్యనే కారణంగా చూపిస్తూ ఆమె వల్లే ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాం ఆమె ఏం చేసింది ఆమె లోపం ఏమిటి అంటే ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా చెప్పగలిగారా ఒక్క రుజువైనా చూపించగలిగారా లేదు రుజువులు లేకుండా కేవలం ఆరోపణలే తప్ప నిరూపణ లేనటువంటి ఈ పత్రికలు ఎంత దుర్మార్గ పాత్ర ఆ రోజు పోషించాయంటే అంత మహానుభావుడు నిజంగా తెలుగు జాతిని ప్రపంచ వినువీధుల్లో మరి తీసుకెళ్ళి ఆ పేరు ప్రతిష్టలు నిలబెట్టినటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని 8 నెలల్లో కూలదోయించినటువంటి ఒక దుర్మార్గ పాత్రను పత్రికలు పోషించాయంటే దాన్ని మనం ఎంతగా ఈ పత్రికల పాత్ర ఏ విధంగా మారిపోయింది సమాజానికి ఇవి ఎంత హాని చేస్తున్నాయి మనం ఓపెనగానే చెప్పుకోవచ్చు ఏమీ తప్పులేదు ఈనాడు పత్రిక కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన చాలా ఛానల్స్ TV5 ABN ఇలాంటి ఏబిఎన్ అదే చెప్పబోతున్నా ఆంధ్రజ్యోతి ఒకప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో ఎంత విలువలతో కూడిన పత్రికగా నడిచిందో ఈరోజు అంత భ్రష్టు పెట్టి రాధాకృష్ణ అనేవాడు సరిగా చదువు లేదు సరైనటువంటి ఇది లేదు అట్లాంటి వాడి సారథ్యంలో పత్రికలు ఎలా నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం అబద్ధాలు తప్ప మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చదువుకుంటున్నారమ్మా మీరంతా గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్స్ తెలియదు నాకు కాలేజీ ప్రైవేట్ కాలేజ్ ఈరోజు గవర్నమెంటు విద్యా విధానాన్ని ఎంతో తీర్చిదిద్దుతున్నటువంటి ప్రభుత్వాన్ని రోజు దుయ్యబట్టడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిపించడానికి ఒక యువ నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రతి క్షణం కూడా తప్పులు పడుతూ మరి అదేవిధంగా పరిపాలనలో ఉండే నిజాలను బయటికి చెప్పకుండా అబద్ధాలతో ప్రచారం చేస్తూ అతి దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యవస్థ దీనిలో లోపాలు సవరించుకోకపోతే అది భావితరాలకు కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాని మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను